వెల్కమ్ టు మునపటి వీడియోస్. ఈరోజు మనము ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం గురించి డిస్కస్ చేద్దాము. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఇది యంగెస్ట్ ఎన్ఐటీస్ అవుట్ ఆఫ్ 31 ఎన్ఐటీస్ త్రూఅవుట్ ఇండియాలో. మనకు ఎస్టాబ్లిష్ చేసింది 2015 అండ్ 2016 ఎస్టాబ్లిష్ అయింది. ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ వచ్చేసరికి 2020 అయిపోయింది అనమాట. చాలా మంచి క్యాంపస్, 175 ఏకర్స్లో ఉంది టోటల్ క్యాంపస్. చాలా లోపల డెవలప్మెంట్, ఇంటీరియర్ డెవలప్మెంట్ చాలా బాగా చేశారు. ఇంటీరియర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ నిర్ఫ్ ర్యాంకింగ్ ఎంత ఉంది, సో ఎలా స్టాండ్ అయ్యింది అంటే నిర్ఫ్ ర్యాంకింగ్ అసలు కంప్లీట్గా అక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే యంగెస్ట్ ఎన్ఐటి అందులో 2020 నుంచి మనకు స్టార్ట్ అయింది కాబట్టి దానికి నిర్ఫ్ ర్యాంకింగ్ అంటూ ఏమీ లేదు. కానీ మాత్రము ది బెస్ట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ బెస్ట్ సౌత్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్, ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అన్నట్టుగా దీనికి అవార్డు రావడం జరిగింది 2021లో. సో అది దీని గొప్పతనం అనమాట. పెట్టిన ఒక వితిన్ స్పాన్ ఆఫ్ 4-5 ఇయర్స్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌత్ ఇండియా అన్నట్టుగా దాన్ని ఏమైతే రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మనకు టోటల్గా మీకు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, సో కాల్డ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికన్నా బెటర్ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే అటానమస్ కానీ, లేకపోతే ప్రైవేట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, వీటన్నిటికన్నా చాలా బెటర్ అనమాట. తర్వాత మీకు అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో, మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ బ్యాచ్ బయటికి వచ్చిన తర్వాత నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా మంచి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది. ఆల్మోస్ట్ 44 లాక్స్ ప్యాకేజ్ అనేది క్యాంపస్ ప్లేస్మెంట్లో తీసుకోవడం జరిగింది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్, ఎన్ఐటి సర్టిఫికేట్ కానీ మీ దగ్గర బీటెక్ పైన ఉంటే దాని వాల్యూ అనేది మీకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి, అటానమస్, డీమ్డ్ యూనివర్సిటీస్ వీటికి అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, సో ఈ సర్టిఫికేట్ చూసి చాలామంది కంపెనీస్ అందరూ కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే మీకు ఈ రకంగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది కనబడుతుంది. ఈ బెల్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ చేశారనుకోండి, ఆల్రెడీ మీకు టిక్ మార్క్ అనేది పర్సనలైజ్ పైన ఉంటుంది, అది తీసేసి ఆల్ అనే దానిపైన పెట్టాలి. అంటే డైరెక్ట్గా మీరు ఆల్ అనే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది. సో వన్స్ ఆల్ అనేది ఈ రకంగా వస్తుంది, వచ్చిన తర్వాత మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది కాబట్టి ఏ వీడియోని కూడా మిస్ అవ్వరు. అలాగే ఇక్కడ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. తాడేపల్లిగూడెం నియర్ బై జంగారెడ్డిగూడెం అండ్ ఏలూరు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. మనకు హైదరాబాద్ నుంచి అరౌండ్ 500 కిలోమీటర్స్ ఉంటుంది. నియర్ బై ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్, అరౌండ్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం 100 కిలోమీటర్స్ ఉంటుంది. వైజాగ్ నుంచి తాడేపల్లిగూడెం అరౌండ్ 250 కిలోమీటర్స్ ఉంటుంది. దెన్ తిరుపతి టు తాడేపల్లిగూడెం అరౌండ్ 500 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ మనకుండే డిస్టెన్స్ ఇది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, 176 క్యాంపస్లో మొత్తం ఏకర్స్లో క్యాంపస్ ఇది కంప్లీట్గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్యాంపస్ మొత్తం కొత్త క్యాంపస్, హాస్టల్స్ కానీ లైబ్రరీ కానీ అంతా కూడా. సో మనకు ఆ పాత పడిపోయినవి ఉండవు, ఈవెన్ మెస్ తీసుకున్నా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 2000 మెంబర్స్కి ఇక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది. 7 బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది, 5 గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఉన్న బాయ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 4 మెంబర్స్ ఒకటే రూమ్లో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 2 మెంబర్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి సింగిల్ ఆక్యుపెన్సీ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క హాస్టల్, బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ, అన్నిటి కూడా వైఫై ఫెసిలిటీ ప్రతి ఒక్కటికి ఇవ్వడం జరిగింది. దెన్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా హాస్టల్స్లోనే ఉండడం జరిగింది అనమాట, అదొక మంచి ఇది చెప్పుకోవచ్చు. దెన్ లైబ్రరీ తీసుకుంటే లైబ్రరీ కూడా ఎక్స్ట్రాడినరీ లైబ్రరీ. సో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఇంకా ప్రాపర్గా జర్నల్స్ కానీ అవి కానీ ఇంకా మనకు ప్రాపర్గా రాలేదు ఇంకా అక్కడికి లైబ్రరీలో. బట్ స్టిల్ ఆల్మోస్ట్ ఈ జర్నల్స్ కానీ తర్వాత మిగతా వాటికన్నిటి కూడా యాక్సెస్ అయితే, డిజిటల్ లైబ్రరీకి యాక్సెస్ అయితే దొరుకుతుంది. కొన్ని ఉంటే మనకు రీడ్ అండ్ టెంపరీ రీడింగ్ కోసం ఇంటర్నేషనల్ జర్నల్స్ కానీ, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ కానీ, సో వాటికి కూడా యాక్సెస్ అయితే ఇక్కడ దొరకడం జరుగుతుంది అనమాట. సో అది అబౌట్ మన దీని గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. మెస్ అయితే మాత్రం బాయ్స్కి సపరేట్గా 2 మెస్లు ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ గర్ల్స్కి కూడా ఒక సపరేట్ మెస్ ఉంది. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా దీని క్యాంపస్ టూర్ అనమాట, కంప్లీట్గా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ క్యాంపస్ టూర్ ఇది. దెన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి తీసుకుంటే మనకు స్పోర్ట్స్, గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఎక్స్ట్రా అకాడమిక్ యాక్టివిటీ కింద ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ అని చెప్పి చెప్పడం జరిగింది. అదర్ యాక్టివిటీస్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా వీటికి పార్టిసిపేషన్కి యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది. క్లబ్స్ అనేది ఇంకా ప్రాపర్గా ఫామ్ కాలేదు, క్లబ్స్ అనేది ప్రాపర్గా అవుతోంది. సో ఒకటి, ఇప్పుడు మీరు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకుంటే, కంపారిటివ్లీ తీసుకుంటే ఇప్పుడు అది కొత్తది కావచ్చు, కమింగ్ ఇయర్స్లో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా
విధంగా మనకు ఒక పెద్ద మార్క్ అనేది ఫామ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆ ఎన్ఐటీకి ఉన్న ఆ క్యాంపస్ కానీ. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకుని IIIT కానీ ఎన్ఐటి వరంగల్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు స్టార్ట్ అయినప్పుడు చాలా తక్కువ వాటికి ప్రయారిటీ ఉండేది, కానీ రాను 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 ప్రయారిటీ అనేది పెరుగుతుంది. అండ్ నిర్ఫ్ ర్యాంకింగ్ లేదన్నాం కాబట్టి, నిర్ఫ్ ర్యాంకింగ్ ఎందుకంటే కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి నిర్ఫ్ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరగలేదు. సో ఎక్స్ట్రా అకాడమిక్ యాక్టివిటీ ఏదైతే ఇందాక చెప్పానో దాంట్లో 80% అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అటెండెన్స్. అట్లా అటెండెన్స్ ఉన్న వాళ్ళకే ప్రయారిటీ ఉంటుంది, దాంట్లో అటెండెన్స్ తగ్గినా కూడా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు దాన్ని కన్సిడర్ చేయకుండా ఉంటారనమాట. మనపటి .co.inలో మీకు డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ అని. దానికోసం మీరు ముందుగా www.manapati.co.in వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనే లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్వశ్చన్ పేపర్స్ లింక్స్ అయితే మొత్తం టోటల్గా ఈ రకంగా కనబడుతుంది. మీకు దీంట్లో లెఫ్ట్లో మెయిన్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అని ఇక్కడ కనబడతాయి. సో దాంట్లో JEE క్వశ్చన్ పేపర్స్ కానీ, ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, AP ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మూడు సెక్షన్స్ కనబడతాయి. ఈ మూడు సెక్షన్స్లో ఫస్ట్ వచ్చి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ 2024, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సబ్జెక్ట్ వైస్ ఉంటుంది, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎవరీ ఇయర్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్, 10 ప్రోగ్రామ్స్ని ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. సో 10 ప్రోగ్రామ్స్లో మనకు బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, క్యాంపస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్. ఈ 10 ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకు బీటెక్లో ఉన్నాయి. సో ఇవి కాకుండా మనకు ఎంఎస్సీ ఉన్న ప్రోగ్రామ్స్, అలాగే PhD అండ్ రీసెర్చ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది అనమాట. దెన్ అడ్మిషన్ అంటూ మీరు ఖచ్చితంగా JEE మెయిన్స్ అయితే రాయాలి, అడ్వాన్స్డ్ అయితే అవసరం లేదు. JEE మెయిన్స్ రాసి వచ్చిన టాప్ స్కోర్ ఆల్ ఇండియా ర్యాంక్ బేసిస్ ప్రకారం జోసా కానీ సీసాప్ కౌన్సిలింగ్లో సమ్ ఆఫ్ ది రౌండ్స్లో ఇక్కడ సీట్ అనేది అలకేట్ అనేది జరుగుతుంది అనమాట. ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మీకు 75% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనేది మీకు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనకు లాస్ట్ 2022లో 2023లో మనకు ఓపెనింగ్ ర్యాంక్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ అయితే చూద్దాము. సో నేను ఓన్లీ CSEకి సంబంధించి చెప్తున్నాను, హోమ్ స్టేట్ కోటా గురించి చెప్తున్నాను అనమాట. హోమ్ స్టేట్ కోటాలో మనకు CSEలో ఓపెన్ కేటగిరీ ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 9535, అంటే JEE మెయిన్స్లో 9535 వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 16961 అనే దీంట్లో క్లోజ్ అయింది అనమాట, ఈ ర్యాంక్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 175161 ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ కూడా 175161లో క్లోజ్ అయింది. EWS కోటాలో 118121 ఓపెనింగ్ ర్యాంకు, 22167 క్లోజ్ ర్యాంక్ అయింది. EWS, PWD అండ్ OBC చూసుకుంటే మనకు OBC లో 17541 ఓపెనింగ్ ర్యాంకు, 23063 అనేది క్లోజ్డ్ ర్యాంక్ కింద EWS ఉంది. దెన్ SC వాళ్ళకి చూసుకుంటే 27893 ఓపెనింగ్ ర్యాంకు, 71685 క్లోజ్డ్ ర్యాంకు. దెన్ ST వాళ్ళకి తీసుకుంటే మనం 56710 ఓపెనింగ్ ర్యాంకు అండ్ 73498 అనేది క్లోజ్డ్ ర్యాంకు. దెన్ PWD అనేది ఓపెనింగ్ ర్యాంకు, క్లోజ్ ర్యాంకు సపరేట్గా దానికన్నా కొంచెం ఎక్కువ ర్యాంకులు ఉన్న వాళ్ళకందరూ కూడా ఉందన్నమాట. అదర్ స్టేట్ కోటా కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నారు అనుకుందాము, తెలంగాణ అప్లై చేసే వాళ్ళకి 9314 ఓపెనింగ్ ర్యాంకు, 20596 క్లోజ్డ్ ర్యాంకు, ఇది జనరల్ కేటగిరీ. అలాగే మనము 20013 అనేది ఓపెనింగ్ ర్యాంకు OBC జనరల్ వాళ్ళకి, 39347 అనేది క్లోజ్డ్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే SC అండ్ ST వాళ్ళకి అరౌండ్ 54000 ర్యాంక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ రావడం జరిగింది. దెన్ కమింగ్ టు 2023 మనకు ఓపెనింగ్ ర్యాంక్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా ఉన్నాయి. ఓపెనింగ్ ర్యాంక్ జనరల్ హోమ్ స్టేట్ కోటా కింద ఆల్ జెండర్స్ 11812 ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ 19558 ఉంది. అలాగే అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చి 11839 ఓపెనింగ్ ర్యాంక్, 17272 క్లోజింగ్ ర్యాంక్ అనేది ఉందన్నమాట. సో ఇది ఓన్లీ ఫర్ జనరల్ కేటగిరీ దట్ టు హోమ్ స్టేట్ అండ్ దట్ టు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే అనమాట. అదే మీరు ఒక్కసారి జోసా కౌన్సిలింగ్కి వెళ్ళి మిగతా 2023 చెక్ చేస్తే మనకు క్లియర్గా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ప్లేస్మెంట్ రికార్డ్ చూస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ ఇక్కడ ప్లేస్మెంట్ అవడం కోసం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 21-22లో ఆల్మోస్ట్ 320 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే 311 మెంబర్స్ గాట్ ప్లేస్డ్. కంపెనీస్ వచ్చి 220 కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ 97.19%. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 7.5 lakhs, లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 3.4 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 47.3 lakhs ప్యాకేజ్ వచ్చింది. దెన్ 2022-23 అంటే లాస్ట్ మే 2023లో ప్లేస్మెంట్స్ చూసుకుంటే 336 మెంబర్స్ టోటల్గా ప్లేస్మెంట్కి రిజిస్టర్ చేసుకున్నారు. దాంట్లో 255 మెంబర్స్ ప్లేస్ అయ్యారు, 75.89%. అంటే ఈ పర్సంటేజ్ చాలా తగ్గిపోయింది, దీంతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 22% తగ్గిపోయింది. బట్ హైయెస్ట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో మనకు తగ్గడం జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ మాత్రం పెరగడం జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 8.14 lakh పర్ యానం ఉంది 23లో, 22లో 7.05 lakhs అనేది ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్లో 22లో 3.4 lakhs ఉంటే 23లో 4 lakhs పర్ యానం ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 44 lakhs పర్ యానం అనేది ఇవ్వడం జరిగింది. So this is about all the placements anamata.
ఫైనల్గా మనం దీని ఉన్న ఫీజు అయితే చెక్ చేద్దాము. ఫీజ్ వచ్చి మనకు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు మనకు అరౌండ్ 87,100 అవుద్ది. సెమిస్టర్ ఫీజ్ 62,500, బట్ అదర్ ఫీజ్ ఏవైతే క్యాలిక్యులేట్ చేస్తారో అది అరౌండ్ 25,000 ఉంటుంది. సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి మొత్తం 62,500, అదర్ ఫీజ్ ఒక 3,000 రూపీస్ దాకా ఉంది, మొత్తం కలిపి 65,400. సో ఎవ్రీ ఇయర్ కూడా 65,400 ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అంటే ఇంచుమించు మనకు 130,000 రూపాయలు మనకు ఎవ్రీ ఇయర్ పడుతుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం ఇంకొక 20,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో 130,000 ఇంటూ 4 ఇయర్స్ వేసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ 5,20,000, 5,50,000 రూపీస్ అనేది ఫీ, జనరల్గా అకాడమిక్ ఫీ అనేది మనకు అక్కడ కన్సిడర్ తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ అండి. ఇన్ కేస్ ఒకవేళ ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.